ఓం నమ శివా నమ మిత్రులకి శ్లో అలాగే నన్ను ఇందుగా ఆదరిస్తున్న యూట్యూబ్ ఫ్రీలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు ఈరోజు మనం ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం ఒక వనమూలిక మనందరికీ తెలిసిన వనమూలిక అద్భుతమైన ఫలితాలు ఇచ్చే వనమూలిక విధి విధానంగా సంగ్రహించి మనం ధరించడం వల్ల చాలా చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఎప్పుడైనా గుర్తుంచుకోండి వనమూలిక తీసుకునే ముందు కానీ ఏ చెట్టు పువ్వు కానీ కాయ కానీ ఆకు కానీ ప్రకృతిలో ఉండే పదార్థాన్ని స్వీకరించేటప్పుడు కృతజ్ఞతాభావంతో ఆరాధనాభావంతో సేకరించాలి అలా కాకుండా మనం అవసరం ఉంది కదా అని ఇష్టారాజ్యంగా తీసుకోకూడదు అలా తీసుకోవడం వల్ల శాపం తగులుతుంది అంటే ఆ చెట్టుకి ఎవరైతే ఆధిపతి దేవత ఉంటారో అలాగే చెట్టుకి యక్షినీ దేవతలు కూడా ఉంటారు అంటే చెట్లు సాక్షాత్తు అమ్మవారి స్వరూపంగాను మనం ఏదైతే దేవతను ఆరాధిస్తున్నామో ఆ దేవతల స్వరూపంగా చెట్లు మనం మన పూర్వీకులు మనకు చేవడం జరిగింది ఇప్పుడు మీరు చూస్తున్నారు తెల్ల జిల్లేడు చెట్టు ఇది ఈరోజు చాలామంది అక్కజిల్లెళ్ళు మెయిల్స్లో కామెంట్స్లో మేము ఏదైనా ధరించటం వల్ల మా భర్త ఆరోగ్యం అలాగే సంపాదన వృద్ధి చెందుతుందా అలాంటిది ఏదన్నా ఉంటే చెప్పండి మేము చేసుకుంటాం చాలామంది అడిగారు ఈ ఉపాయానికి తెల్ల జిల్లాడు వేరు కావాలి ఎలా తీసుకొచ్చుకోవాలి ఏ విధంగా తీసుకొచ్చుకోవాలి ఎలా ధరించాలో చెప్తాను అది మీరు ఆ విధంగానే చేయండి ఏ మాత్రం తేడా చేసినా ఎలాంటి ఫలితాలు రావు అలాగే ఇలాంటి వాటి మీద నమ్మకం ఉంటేనే ఈ వీడియోలు చూడండి లేదంటే వీడియోలు చూడమాకండి ఎందుకంటే ఇవి మన పూర్వీకులు మనకి తంత్రజ్ఞానంలో జ్యోతిష్యంలోనూ ఆయుర్వేదంలో ఒక పదార్థం ఎన్ని రకాలుగా పనిచేస్తుంది ఏ టైంలో ఎలా పనిచేస్తుందో వివరంగా చెప్పడం జరిగింది మీరు ఎవరైనా సరే ఇది ఆడవారు మగవారు ఇద్దరు చేయవచ్చు తెల్ల జిల్లేడి చెట్టు నేను సేకరించి చూపిస్తాను ఎందుకంటే మేము రెగ్యులర్గా సేకరిస్తూ ఉంటాం ఈ చెట్టు సాక్షాత్తు మనకి సూర్యభగవానుడు గణపతి అంటే శ్వేతగరం అంటే మామూలుగా జిల్లెడి చెట్టు అంటేనే మనకి గణపతు సమానం శ్వేత అందు అందుట్లో తెల్ల అంటే మనం ఇంకా శిష్టమైందని అర్థం తంత్ర మంత్ర విషయాల్లోనూ ఆయుర్వేద విషయంలోనూ జిల్లెడి చెట్టుకి చాలా ప్రాముఖ్యత ఉంది నా వీడియోస్లో చాలా చాలా ఉన్నాయి చూడవచ్చు రోజున మన ఉపాయానికి ఎలా చేస్తే మంచి ఫలితాలు వస్తే చెప్తాను ఈ ఉపాయాన్ని పుష్యమి నక్షత్రం ఆదివారం ఉన్న రోజున చేయాలి మీ క్యాలెండర్లో చూసుకోండి మీ ఇంటర్నెట్లో కూడా టైప్ చేయండి వస్తుంది పుష్యమి నక్షత్రం ఆదివారం దీన్ని రవి పుష్యమి నక్షత్రం అంటారు ఆ ముందు రోజున శనివారం నాడు ఎవరైనా సరే భార్య కానీ భర్త కానీ కుటుంబ సభ్యులు ఇంట్లో నెలసరి ఉంటే చేయమాకండి అలాగే మైలు ఉంటే చేయమాకండి అంటే ఎవరన్నా మరణించి ఉన్న చేయమాకండి ప్రెగ్నెన్సీతో ఉన్న ఆడవారు ఉన్న ఈ ఉపాయాన్ని చేయవద్దు మీరు ఎక్కడైతే తెల్ల జిల్లేటట్టు చూడండి అది మీకు ఊరికి దూరంగా ఉన్నదైతే ఉత్తమం జనాలు తిరగని ప్రదేశంలో అంటే జనాలు మలమూత్రాదులు విసర్జించే ప్రదేశంలో మాత్రం ఏ మూలికకి కూడా శక్తి ఉండదు జన సాంద్రత లేనివి ఊరికి దూరంగా ఉన్నవి నది ప్రాంతంలోను వాగులు ప్రాంతంలో ఎక్కడైనా మలమూత్రాదులు లేకుండా ఉన్న ప్రాంతంలో ఈ మొక్కలు చూడండి తెల్ల జిల్లేడు చెట్టు శనివారం నాడు మీరు కొంచెం నీరు తీసుకువెళ్ళండి అలాగే నైవేద్యంగా ఏదన్నా స్వీట్ పట్టుకు వెళ్ళండి లేకపోతే బెల్లం పట్టుకు వెళ్ళండి రెండు సాంబ్రాణి పుల్లల పట్టుకు వెళ్ళండి అలాగే రెండు మట్టి ప్రమితుల పట్టుకు వెళ్ళి అలాగే రెండు ఒత్తులు కూడా పట్టుకు వెళ్ళండి ఆవుని అయితే తీసుకువెళ్ళండి ముందు చెట్టుకు నీరు పోయండి పోసి మీరు చెట్టుకు మూడు ప్రదక్షిణ చేయండి చేసి నమస్కారం చేసుకొని మీరు ఈ వేరుని ఎందుకు తీసుకుంటున్నారో మనసులో సంకల్పం చెప్పుకొని మీ సంకల్పం కూడా ఎలా చెప్పుకోవాలంటే నా భర్త బాగుండాలి నా సౌభాగ్యం బాగుండాలి నా కుటుంబం బాగుండాలి అని మీరు మనసు పూర్తిగా అనుకోవాలి ఒకవేళ ఆడవారు చేయకపోతే తన భర్త అయినా సరే ఈ ఉపాయాన్ని చేయవచ్చు బాగా గుర్తుంచుకోండి ఇది రవి పుష్యమినాడు మాత్రమే చేయాలి మీరు ఆ చెట్టుకి శుక్రవారం అంటే శనివారం నాడు ముందే ఐడెంటిఫై చేసుకోండి శనివారం నాడు ఉదయం కానీ సాయంత్రం కానీ సూర్యోదయం అయిన తర్వాత ఇది చేయాలి మీరు వెళ్ళి నిమంత్రణ చెప్పుకొని చక్కగా ప్రదక్షిణ చేసిన తర్వాత దీపారాధన చేసి నీరు పోసి ప్రదక్షిణ చేసి తర్వాత దీపారాధన చేసి నైవేద్యం పెట్టి ధూపం చూపించి మీ సంకల్పాన్ని చెప్పుకోండి చెప్పుకున్న తర్వాత మీరు నేను రేపు వచ్చి రేపు ఉదయాన్నే వచ్చి నీ వేరు తీసుకుంటాను నాకు పర్మిషన్ ఇవ్వు అంటే నాకు అనుగ్ఞని ఇవ్వు అని మనస్ఫూర్తిగా కోరుకోండి విచిత్రం ఏంటంటే ఈ చెట్టు మీరు ఇంట్లో పెంచుకోవచ్చు చాలామంది అడుగుతూ ఉంటారు మీ కుండీలో పెంచుకునే మొక్కనైనా సరే మీరు ఈ వేరు తీసుకోవచ్చు మీ చెట్టుకి ఉత్తరం వైపు కనుక వేరు ఉంటే ఆ వేరును మాత్రమే తీసుకోవాలి అంతేకాని వేరే అంటే మామూలుగా తూర్పు వైపున కానీ లేదా దక్షిణం వైపున కానీ పడమర వైపున మీకు చూపిస్తాను ఇది చూస్తున్నారు కదా చూడండి ఇప్పుడు ఇది నా ముందు భాగం తూర్పు అనుకోండి నా వెనక భాగం పడమర అవుతుంది ఇప్పుడు ఈ చెయ్యి ఉంది కదా విడి భాగం ఇది ఉత్తరం అవుతుంది ఇటు భాగం దక్షిణం అవుతుంది ఇప్పుడు ఈ భాగంలో అంటే ఈ భాగంలో ఉన్న వేరు ఇప్పుడు ఇది ఉందనుకోండి ఈ వేరు అనుకోండి ఇది ఉత్తర వైపు భాగం వేరు ఇలాంటి వేరు మాత్రమే అది సన్నదైనా పర్వాలేదు చిన్నదైనా పర్వాలేదు ఉత్తరం వైపు ఉన్న వేరు మాత్రమే సేకరించాలి అంతేకాని మీరు ఎలాంటి అంటే తూర్పు వైపున కానీ పడమర వైపున కానీ దక్షిణ వైపు ఉన్న వేర్లు పనికిరావు ఈ ఉపాయానికి ఉత్తరం వైపు ఉన్న వేరు మాత్రమే తీసుకోవాలి ఒకవేళ చెట్టుకి ఉత్తరం వైపు వేరు లేదండి అని మీరు అనిపించినప్పుడు మీరు చెట్టుకు నమస్కారం చేసుకొని మీరు చేయవలసింది ఏంటంటే ఈ ఉత్తర భాగంలో ఉన్న చెట్టు బెరడు తీసుకోండి ఉత్తర భాగంలో చెట్టుకు వైపున మొదలు ఉత్తర భాగంలో ఇంత బెరడు తీసుకోండి ఒకవేళ వేరు లేకపోతే ఒక జాండ్ వరకన్నా కిందకు తవ్వండి ఉత్తరం వైపు ఖచ్చితంగా మనకి అనుజ్ఞ ఉంటుంది ఎందుకంటే శాస్త్రరీత్యా ఉత్తరం వేరు చాలా శ్రేష్టమైనది ఇది బాగా గుర్తుంచుకోండి చక్కగా మీరు నీరు పోశారు ప్రదక్షిణ చేశారు ముందు రోజున చక్కగా నైవేద్యం పెట్టారు దీపం వెలిగించారు సంకల్పం చెప్పుకున్నారు శనివారం వచ్చేశారు ఆదివారం ఉదయాన్నే సూర్యోదయం తర్వాత వెళ్ళి ఉత్తర వైభాగంలో ఉన్న చక్కగా తవ్వి ఇంత మొక్కనైనా తీసుకోండి తీసుకొని ఇంటికి తీసుకురండి తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ మట్టి మళ్ళీ పూడ్ చేయండి పూడ్చివేసి చెట్టుకు మళ్ళీ ప్రదక్షిణ చేసి నమస్కారం చేసుకోండి మీకు గురుమంత్రం లేదు కాబట్టి మీ ఇష్టదైవాన్ని మీ కులదైవాన్ని ఈ వేరు తీసుకున్న తర్వాత మీరు మనసులో నూట ఎనిమిది సార్లు తలుచుకోండి మీరు ఈ వేరు తీసుకోవచ్చు అంటే ఒకవేళ భర్త తీసుకొచ్చారనుకోండి ఇబ్బంది లేదు భార్యనే తీసుకొచ్చుకోవచ్చు ఆడవాళ్ళని తెచ్చుకోవచ్చు అలాగే ఇది భార్యాభర్త సంబంధించిన విషయం అంటే పిల్లలు తీయకూడదు మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు పెద్దవారు తీసుకోవచ్చు తెచ్చిన తర్వాత ఈ వేరు ముక్కని ఇంత ముక్క తీసుకోండి పెద్ద ముక్క అసలు చిన్న ముక్క తెచ్చుకోమని చెప్పాను మీకు చక్కగా దీన్ని కడగండి కడిగిన తర్వాత మీరు ఇంటి దగ్గర మీ ఇష్టదైవం ముందు కానీ మీ కులదైవం ముందు కానీ ఆవు నేతితో దిపం వెలిగించి చక్కగా ధూపం చూపించి ఈ వేరుకు ధూపం చూపించి ఈ ధూపానికి అంటే ధూపం చూపించిన తర్వాత ఈ వేరుకి గంధాన్ని వ్రాయండి గంధం రాసి మీరు ఒక ఇలాంటి తావిజి తీసుకోండి ఇలాంటి తావీస్ తీసుకొని ఇందుట్లో చిన్న ముక్క ఇంత ముక్క చాలు నేను చూపిస్తున్నా ప్రాక్టికల్ చూపిస్తున్నా మీకు నేను ఇంత ముక్క తీసుకొని గంధం రాసిన ముక్క తీసుకొని ఇలాంటి తావీజులో ఇలా పెట్టండి పెట్టి చక్కగా మీ కులదైవాన్ని తలుచుకుంటూ మనసులో తలుచుకుంటూ దీన్ని బిగించండి పెద్ద వేరు దొరికిందండి పెద్దది పెట్టుకుంటామని నేనేమి పెట్టుకోవద్దానను కానీ ఏంటంటే చెట్టు మొత్తం తీయాల్సిన అవసరం లేదు ఉత్తరం వేరు మాత్రమే తీయాలి కాబట్టి గుర్తుంచుకోండి ఇలా తీసిన తర్వాత ఈ వేరుని మీరు ఆడవారు ఎవరైనా సరే మీరు కుడి చేతి జబ్బకి అంటే మీరు బాగా గుర్తుంచుకోండి ఇక్కడ కట్టుకోకూడదు కట్టి కట్టుకోకూడదు జబ్బ కట్టుకోవాలి మీరు ఈ కట్టుకున్న తర్వాత నెలసరి వచ్చినా నెలసరి టైంలో కానీ ఎలాంటి ఇబ్బంది లేదు ఇలా మీరు ఈ వేరుని ఆ రోజు తీసుకువచ్చి ధరించడం వల్ల ఆ రోజుని ధరించాలి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత తాగోలో పెట్టుకొని ఏ దారమైనా నలుపు దారమైనా తెలుపు దారమైనా పర్వాలేదు మల దారం ఉంటుంది కదా దాంతో ధరించాలి ఇలా ధరించడం వల్ల ఆ కుటుంబ ఆ స్త్రీ ఎవరైతే ధరించారో తన భర్త తనకు అనుకూలంగా ఉంటాడు అలాగే ఆ కుటుంబాన్ని కాపాడుతాడు ఆమె తిరుగు సుమంగిగా ఉంటుంది సౌభాగ్యం వస్తుంది మంచి సంతానం వైపు నుంచి కానీ అన్ని విషయాల్లో చేదోడు వాదోడుగా అన్ని విషయాల్లో అనుకూలంగా ఉంటుంది ధనం ఇబ్బడి ముడిగా ధనం పెరుగుతుంది ఇది ఎప్పుడు మార్చుకోవాలి అనుమానం వస్తుంది ఈ తావీజుని మీరు బాగా గుర్తించుకోండి మూడు నెలల తర్వాత అంటే పుష్యమి నక్షత్రం మీరు అంతకుముందు వేరు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి ప్రాబ్లం లేదు ఇలాంటి వేరు తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోండి మళ్ళీ మూడు నెలల తర్వాత ఎప్పుడైనా సరే ఈ తావీజు ఏదైనా డ్యామేజ్ అయినా పడుకుని ఉన్న పక్కలో కూడా ఉంచుకోవచ్చు ఎలాంటి ఇబ్బంది లేదు ఇది ఉండటం వల్ల మీ శరీరం మీద కానీ మీ మీద కానీ ఎలాంటి నెగిటివ్ శక్తులు పనిచేయవు మీ భర్తకి ఎలాంటి ఏమన్నా అనుకోకుండా ఆపదలు లాంటివి వచ్చేవి ఉన్నా తొలగిపోతాయి ఎన్నో ఉపాయాలు అంటే ఈ తెల్ల జల్లేడితో మనం ఎన్నో ఉపాయాలు చెప్పుకున్నాం తంత్ర మంత్ర ప్రయోగాల నుంచి కాపాడే అద్భుతమైన శక్తి ఈ తెల్ల జిల్లేడితో గణపతి బొమ్మ చేయించుకుంటాము ఇలా తొండంలాగా చూడండి నేను చూపిస్తాను ఇది తొండంలాగా ఇలా ఉత్తరం వైపు ఉందనుకోండి మనం గణపతిలాగా పెట్టుకుని ఆరాధించవచ్చు పెద్ద చెట్టు అనుకోండి చక్కగా పెద్ద చెట్టు అనుకోండి బొమ్మ కూడా చేయించుకోవచ్చు విధి విధానంగా సంగ్రహిస్తేనే ఫలితం ఉంటుంది పరిపూర్ణ విశ్వాసంతో ఇవి చేయండి ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి చాలామంది అడిగారు మాకు అంటే ఇది ఇంకొక మన అనుమానం వస్తుంది మైలు వచ్చినా ఎన్వి తినవచ్చో తినకూడదా ఎలాంటి ఆహార నియమావళి ఏమీ లేవు అలాగే సంసార సుఖం పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఎలాంటి నియమాలు లేవు ఇది మీ ఎప్పుడూ కూడా మీ జబ్బకి ఉండవచ్చు ఇది ఎలాంటి ఇబ్బందులు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఒకవేళ పడుకున్నప్పుడు నలిగిపోయినా ఈ తాబేజు మళ్ళీ రవి పుష్మి నక్షత్రం నాడు మీ దగ్గర ఉన్నదాన్ని దీన్ని భద్రపరచుకోండి ఎందుకంటే నీడ నిండబెట్టండి లేకపోతే బాగా తేలికైపోతుంది పురుగులు పడిపోతాయి అంటే ఒక్కొక్కసారి దీనికి పురుగు కూడా పడుతుంది చక్కకి కాబట్టి చక్కగా నీడ నిలబెట్టుకోండి ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేసి పెట్టుకోండి ఒక మిత్రులరా ఇది అద్భుతమైన ధనాకర్షణ కలుగుతుంది సౌభాగ్యం కలుగుతుంది మీ కుటుంబ సభ్యులందరూ కూడా అనుకూలంగా మారతారు భార్య ధరించడం వల్ల మీ కుటుంబం కూడా మొత్తం ఆ కుటుంబానికి ఎవరైతే వంట వంట చేస్తుంటారు అన్ని పనులు చేస్తుంటారు ఎవరైతే అలాంటి చేస్తూ మంచి ఆలోచన కలిగి ఆ కుటుంబం వృద్ధిలోకి వస్తుంది ఒక మిత్రులరా ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమయం యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం మివ శ్రీమాతరేణిమా